వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా చాలా రంగాలకు పెద్దపీట వేశారు. ప్రధానంగా వైద్య రంగం మీద ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాదు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆ పార్టీ శ్రేణులు ఆయన్ని అభినందిస్తున్న పరిస్థితి. ఎందుకు అంటే ఒక్కసారిగా ఎన్నో మార్పులు వచ్చాయి ఆరోగ్య శాఖ అలాగే వైద్య రంగానికి సంబంధించి అని చూసుకుంటే కనుక ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి చాలా మంది ప్రజలు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే వెళ్తాను అంటున్న పరిస్థితి. అంతగా ఆంధ్రప్రదేశ్ లో వైద్య శాఖ ముఖచిత్రం ప్రభుత్వ ఆసుపత్రుల ముఖచిత్రం మారిపోయింది అనేది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమైంది అనేది కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నమాట. ఎందుకంటే ఆరోగ్య రంగానికి అంతగా పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు, కొత్తగా ఆసుపత్రులు కడుతున్నారు, కొత్తగా పిహెచ్సి సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు, వైద్యులను పుష్కలంగా నియమించేందుకు కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 104 అలాగే 108 సేవలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు, కొత్త వాహనాలను సమకూర్చారు. ఒకటేమిటి, వైద్య రంగంలో సింపుల్గా చెప్పాలంటే ఒక అతి పెద్ద విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నమాట. ఎందుకంటే గ్రామాల్లో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్రామాల్లో పూర్తిగా వైద్య సేవలు అందించాలి అనే ఉద్దేశంతో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒక ఏఎన్ఎం నర్స్ని 24 గంటల పాటు అక్కడ అందుబాటులో ఉంచడం, అలాగే ఆశా వర్కర్లు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉంటారు గ్రామాల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి. అలాగే విలేజ్ క్లినిక్లో మొత్తం 54 రకాల మెడిసిన్ అందుబాటులో ఉంచారు. మొత్తం 54 రకాలకు సంబంధించి అంటే అనారోగ్యాలకు సంబంధించి మెడిసిన్ ఇమీడియట్గా అందుబాటులో ఉంచడం, అలాగే ఇంతకంటే పెద్ద వైద్యం చేయించుకునే పరిస్థితి ఏమన్నా వస్తే గనక ఆరోగ్యశ్రీకి అక్కడి నుంచే వీళ్ళు రిఫరల్ పాయింట్ ఏర్పాటు చేశారు. 104 అలాగే 108 వాహనాలు 20 నిమిషాల్లోనే అక్కడికి వచ్చి గ్రామ స్థాయికి వచ్చి ఆ పేషెంట్ కూడా ఇమీడియట్గా దగ్గరలోని ఒక పెద్ద ఆసుపత్రికి అయితే తీసుకెళ్తారు. దాదాపు 13 వేలకు పైగా విలేజ్ క్లినిక్ అండ్ వార్డ్ క్లినిక్స్ ని తీసుకురాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వీటి నిర్మాణం కూడా 2021 మార్చికి రెడీ అయిపోతాయి అనేది. అంటే వీటి కోసం దాదాపు ఇప్పటికే 2600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇంకా చాలా ఉన్నాయి, ఇదొక్కటేనా కాదు, 149 చోట్ల ఎక్కువ అంటే పిహెచ్సిలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 149 కట్టబోతున్నారు కొత్తగా. 1138 పిహెచ్సిలను అభివృద్ధి చేసి వాటి రూపురేఖలు కూడా మార్చిపోతున్నారు ఆల్రెడీ ఉన్న వాటిని. అలాగే ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలను కూడా పూర్తిగా అప్డేట్ చేస్తున్నారు కంప్లీట్గా అత్యాధునిక టెక్నాలజీతో. అలాగే మరొక 16 మెడికల్ కాలేజీలు కూడా నిర్మించబోతున్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతంలో 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా కట్టబోతుంది ప్రభుత్వం. వీటికి ఆల్రెడీ ఆగస్టులో టెండర్లు కూడా పిలవబోతున్నారు. 12,270 కోట్లతో 3 ఏళ్లలో ఇవి పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మరి ఇవన్నీ చేసినప్పుడు ఇంకా మనం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని పిలవాలా, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు పిలవాలా అనేదే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ శ్రేణులు చెప్తున్న మాట. అంటే వైద్య రంగానికి అంతగా పెద్దపీట వేస్తున్న రికార్డు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే ప్రజలు ఎవరు అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎంత పకడ్బందీగా వైద్యం అందించాలి, ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం, పూర్తిగా వైద్యాన్ని ప్రజల దగ్గరికే చేరువు చేయడం ఈ విలేజ్ క్లినిక్ల ద్వారా, అలాగే 108 104 ద్వారా నిజంగా ఇటువంటి అద్భుత నిర్ణయాలు తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ అభినందించక తప్పదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.